అసలు ఎక్కడ కనబడదు పీఎంజీవై. నేను 30 లక్షల పట్టాలు ఇచ్చాను, 7,000 కోట్ల రూపాయలు ఇచ్చాను, 90 లక్షలకి ఎకరం కొనేసాం కొన్ని చోట్ల. ఈ 7,000 కోట్లలో తెనాలి లాంటి చోట 90 లక్షలకి ఎకరం కొన్నారు. 40 లక్షలు 50 లక్షలు వెంటనే ఒకే రోజున ట్రాన్స్ఫర్ అయిపోయిన అందరి అకౌంట్లోకి. 30 లక్షలు పట్టాలకి 7,000 కోట్లు ఇచ్చిందండి గవర్నమెంట్. దాంట్లో కరప్షన్ జరిగింది. నెల్లూరు కలెక్టర్ సెలవు పెట్టేశారు. మా రాజమండ్రిలో ఒక ఆవలో ఒక 500 ఎకరాలు కొనేశారు. 7 లక్షలు ఉన్న ఎకరాన్ని 49 లక్షలు కొనేశారు. ఇలా చాలా చోట్ల చూసాం. ఇందులో వాస్తవమైనటువంటి అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరు 28,000 ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. 28 లక్షలు ఇళ్ళు. కానీ ఈ ప్రభుత్వం 23 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం 15 లక్షల ఇళ్ళని గ్రౌండ్ చేయడానికి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించడం జరిగింది. 15 లక్షల ఇళ్ళకి కేంద్రం ఇచ్చింది 1,50,000 సబ్సిడీ చొప్పున 23,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. పోలవరం కట్టేంత డబ్బు 23,000 కోట్ల రూపాయలు 15 లక్షల ఇళ్ళకి ఇస్తుంది. మీరు కానీ 23,000 వినియోగించుకుంటే ఇంకొక 8 లక్షలకి 1,50,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్రం. మీరు వినియోగించుకోలేక వెనక్కి తిప్పేశారు. దీనిలో మనం గమనించినట్లయితే పట్టాలు ఇచ్చిన చోట్ల రోడ్లు వేశారు. దానికి 3,000 కోట్లు ఎన్ఆర్ఈజిఎస్ ఇచ్చింది. ఆ 3,000 కోట్లు ఎన్ఆర్ఈజిఎస్ ఇచ్చినటువంటి డబ్బుల్ని ఆ పట్టాలు ఇచ్చిన సైట్లో తమలపాకుల రోడ్లు అంటారు. నా భాషలో తమలపాకుల రోడ్లు. అవి లేఅవుట్ల రోడ్లు కాదు, తమలపాకుల రోడ్లు వేశారు. వేసి 1 సెంటు 1.5 సెంటు ఇచ్చారు. దానికో జగనన్న కాలనీ, జగనన్న కాలనీ, జగన్ అద్భుతం. నువ్వు బాగా చేస్తే పీఎంజేవై నిబంధనలకు అనుగుణంగా ఇల్లు తీసినప్పుడు స్థలం ఇచ్చారు, సరే సంతోషం. కానీ ఆ లేఅవుట్ చేశారు. దీనికండి రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలన్నీ తవ్వేశారు. ఈ ముప్పై వేల పట్టాలు లేఅవుట్లు ఎన్ని వేసారు మనం లెక్క చూడలేదు. కానీ కొండలన్నీ తవ్వేసి రోడ్లు వేసేస్తున్నాం. ఎక్కడికెక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు అమ్మేసుకున్నారు. కేంద్రం మాత్రం 3,000 కోట్లు ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇచ్చింది. ఇందులో ఇళ్ళు మేమే కడుతున్నాం, సబ్సిడీ నేను ఇవ్వనంటాడు. నేను 7,000 కోట్లు పెట్టిన దానికి దానికి ఏ విధంగా ఎన్హాన్స్ చేశారు? మేము 23,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కాబట్టి సబ్సిడీ ఇవ్వను అని అనకుండా 7,000 కోట్లేనండి. కట్మాది గవర్నమెంట్ దగ్గర ఉన్న భూములు ఇచ్చారు. దానికి కూడా లెక్క చెప్పాడు. ఈయన సొంత ఆస్తి ఏంటి, పోను ఉంచినాటిని తాకట్లో పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం. అప్పుడేమో బ్యారేజీలు తాకట్లు పెడతానన్నాడు ఒక ఆయన, ఇప్పుడు ప్రాపర్టీలు తాకట్టు పెడతానంటున్నాడు. ప్రాపర్టీ ట్యాక్స్ మన మీద వేస్తున్నాడు, మన ప్రాపర్టీ మీద. ప్రభుత్వం ప్రాపర్టీ తాకట్టు పెట్టడం. ఇవి ప్రభుత్వ భూములు ఇచ్చి దీనికి అన్నింటికి లెక్క చూసి 23,000 కోట్లు ఇచ్చాను, నేను ఇంకేమి ఇవ్వలేను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా మోడీ గారు కట్టేయాలట. మోడీ గారు వ్యాక్సినేషన్ వేయాలి, మోడీ గారేమో వెంటిలేటర్స్ ఇస్తారు, మోడీ గారు ఆక్సిజన్ ఇస్తారు, మోడీ గారు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తారు, 10,000 మంది సబ్స్టాఫ్స్ జీతాలు ఇస్తారు, కరోనా వస్తే 1,000 కోట్ల రూపాయలు ఇస్తే, ఇళ్ళు కడితే అన్నీ మేమే చేస్తే మీరు ముఖ్యమంత్రులు ఎందుకండి? మీరు గనులు మీరు సొంతం చేసుకోవడానికి రేపు దాన్ని పాటలు పెడతారు. ఇసుక పాట పెట్టారు. ఎవరు పాడారు? ఎంత కమ్మాలి? 5 టన్నులు లారీ, 5 అది ఎన్నో 2 2 SFTయా 2 టన్నులు, 2 చిన్న లారీ, పెద్దది అది 11,000కి అమ్మాలండి. రాజమండ్రిలో 16 నుంచి 18,000 అమ్ముతున్నారు ఇసుక. అసలు ఈయన ఇంతక పాడి ప్రభుత్వానికి ఏమన్నా కడుతున్నాడు. రోజుకు ఒక 500 ట్రిప్పులు దొరుకుతారండి. ఎన్ని ట్రిప్పులకి అక్కడ డబ్బు కడుతున్నాడు? ఎవరు చూశారు ఇది?